ఇప్పుడు ఫోకస్ లోకి వచ్చిన ఆయన పేరు జీకే అంటే గురజాడ కృష్ణమూర్తి. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు ఈ భూమి మీద ప్రతి ఓడు డబ్బు చుట్టూ తిరిగేస్తుంటాడు. కానీ వండర్ ఏంటంటే ఆ డబ్బు మాత్రం జీకే చుట్టూ తిరిగేస్తుంది. గమ్మును కొట్టేహా. ఈయనకున్న 40,000 కోట్లనే 100 కోట్లకు పెంచేసుకుని ప్రపంచ కోటీశ్వరుల్లో ఒకడు అయిపోవాలన్నదే జీకే జీవితాశయం. ఈవిడ పేరు రాజ్యలక్ష్మి. జీకే లైఫ్ పార్ట్నర్ కమ్ బిజినెస్ పార్ట్నర్. ఇతను పెద్ద కొడుకు. ఇతనేమో ఇల్లరకం అల్లుడు. ఈవిడ జీకే గారి కూతురు. ఈవిడ కోడలును. జీకే జీవితాశయం కోసం వీళ్ళంతానే మనుషులా మిషన్లు అనే రేంజ్ లో తెగ పనిచేస్తా ఉంటారు. ఈ మిషనరీ ఫ్యామిలీలోని ఓ బుల్లి శరణ్యం ఉన్నాడు. పేరు కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ కాదండోయ్, శ్రీకృష్ణ. వీళ్ళంతా పనిచేసే మిషన్లు అయితే ఈడ అప్పుడప్పుడు వచ్చే రిపేర్ లాంటాడు. ఈ ఇంటికి ఈడే టెన్షన్, ఈడే రిలీఫ్. నమస్కారం పూజారి గారు. నమస్కారం. ఏమిటి ఈరోజు తులాభారం ఏమైనా జరుగుతుందా? తులాభారం ఉంది కానీ స్వామివారికి కాదు, మరి జీకే గారి అబ్బాయికి. ఈరోజు అతని పుట్టినరోజు. తులాభారం దేంతో తోస్తారు? బియ్యం బస్తాలతోనా బెల్లం దిమ్మెలతోనా? బియ్యం బస్తాలతోనూ బెల్లం దిమ్మలతోనూ తోచాల్సిన అవసరం వాళ్ళకేంటండి? నోట్ల కట్టెలతో తోస్తారు. నోట్ల కట్టెలతో తులాభారం చూపించుకుంటున్న క్యాష్ పుత్రుడు ఎవరండి బాబు? వీడికి ఇన్ని కోట్లు ఉన్నాయంటే నమ్మాలనిపించట్లేదు కదా? ఇవి ఒకసారికి నమ్మేయండి ప్లీజ్. మొత్తం డబ్బు తిరుపతి హుండీకి పంపించండి. ఓకే సార్. పదా సార్, అబ్బాయి గారు ఈ సంవత్సరం 2 కేజీలు పెరిగారు. వెరీ గుడ్, ఈ ఆనంద సమయంలో స్టాఫ్ అందరికి బోనస్లు ఇద్దాం సార్. బోనస్ ఏంటి? బోనస్లు బోనస్లు అంటే తెలీదా సార్? డబ్బులు ఇవ్వడం అంటే నాకు చిరక్కని, తెలియదా? మాకు తెలుసు సార్, మీకే ఇవ్వాలని తెలీదు. బాబు ధర్మం చేయండి బాబు. ఈగల్లాగా మొగుతున్నారు, దూరంగా ఉండండి, దూరంగా ఉండండి సార్. వాళ్ళు మనుషులే కదా సార్? వాళ్ళు ఇలాగే మనుషులు. ఫోన్లే నాన్న, తల 10 రూపాయలు ఇద్దాం. తల 10 రూపాయలా? ఏం మాట్లాడుతున్నావు? ఏ మనోజ్ నాన్న, అందరికి కలిపి 10 రూపాయలు ఇవ్వు, వాళ్ళు పంచుకుంటారు. సరే నాన్న. అన్నయ్య మరీ 10 రూపాయలు అంటే అసహ్యంగా ఉంటుంది, తల 100 రూపాయలు ఇవ్వు. ఇంకా నయ్యం నాన్నగా తింటారు. తప్పు, ఇదిగోనయ్య 10 రూపాయలు, అందరు కలిసి జాగ్రత్తగా పంచుకోండి. ఆగు బాబు. ఎందుకు? పుట్టినరోజు మీదేనా? నాదే. ఈ 10 రూపాయలు తీసుకొని చాక్లెట్లు కొనుక్కో. చాక్లెట్లు 100 రూపాయలు వరా బాబు. ఈ 100 రూపాయలు మా బెగ్గర్ అసోసియేషన్ తరఫున గిఫ్ట్గా ఇస్తున్నాం, తీసుకోండి. బిర్యానీ కొనుక్కొని కోక్ తాగండి. అందరూ కలిసి బాబుకు బర్త్డే విషెస్ హ్యాపీగా చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు. నువ్వేంట్రా, ఇదిగో చాక్లెట్ కొనుక్కో. హ్యాపీ బర్త్డే టు యు. బస్సులో ఆపేమంట్రా? వర్షంలో కాసేపు తడుతుంది దగ్గర. ఇంట్లో శివరు ఉంటుంది కదరా, అక్కడైతే బట్టలు ఉండవు కదరా, ఎంజాయ్ చెయ్యి. Yeah!
చదువుకొని కలెక్టర్లు కానిస్టేబుల్లు అవ్వండి అంటే ఇక్కడ పిచ్చాట్లాడతారా? పదండి పదండి చదువుకుందాం. అమ్మా సత్యం ఎందుకమ్మా మా పిల్లల్ని అలాగే ఇబ్బంది పెడతావు? వాళ్ళకి చదువు అక్కర్లేదు అన్నాం కదా. మీరు చదువుకోనందుకే గుడిసెల్లో బతుకుతున్నారు. మీ పిల్లల్ని నాకు వదిలేయండి, వాళ్ళని చదివించి గొప్ప వాళ్ళని చేస్తాను. నువ్వు చెప్పే గంట చదువుతో మా పిల్లలు కలెక్టర్ అయిపోరు కదమ్మా. ఇప్పటికన్నా మమ్మల్ని అర్థం చేసుకో సత్య. వేలకు వెళ్ళి డబ్బులు కట్టి వాళ్ళని బళ్ళోకి పంపే కన్నా పనిలోకి పంపిస్తే ఇంటి ఖర్చులకు డబ్బులన్నా వస్తాయమ్మా. మమ్మల్ని ఇలా బతుకుని బస్తీలో పిల్లలకి దాతలెవ్వరైనా చదువు చెప్పించండి. రే కిషోర్, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చేస్తుందిరా. నేను అమ్మాయి కొంచెమైనా నచ్చుతానంటావా? రే నీకేంట్రా పక్క చిక్కన బిల్గేట్స్వి, నీకెన్ని కోట్లు నాకు తెలుసు. అమ్మాయిని బూట్లు పట్టుకుని నడుస్తుందిరా ప్రేమించమని. దా పరిచయం చేస్తాను. కళ్ళు జేబులో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా? ఏంటే తిడుతున్నావు? నేనెవరో తెలుసా? తెలుసురా, బాగా కొవ్వెక్కిన కోటీశ్వరుడివి. మీ కోటీశ్వరులందరినీ కోసేయాలి. ఏ ఆఫ్టర్ ఆల్ ఆ లేబర్ గాళ్ల కోసం నన్ను తిడతావా? ఎవరా లేబర్? మీలాంటి కోటీశ్వరుల ధనదాహం వల్లే వాళ్ళంతా లేబర్స్ గా మారారు. ఏంటే రెచ్చిపోతున్నావు? రే మాట్లాడితే మర్డర్ చేస్తాను. పేదల రక్తం పిండి కోట్లు కోట్లు సంపాదించిన మీలాంటి కోటీశ్వరుల రక్తంతో ఈ పేద పిల్లలకి స్నానం చేయిస్తాను. కొప్పదేసి అమ్మాయి జనజీవన సెవెంత్ లో కలిసిపోయినా నక్సలైట్ కాదు కదా. పోన్లే అక్క, మా మురికి బట్టలేగా. రే నోర్మే. ఏ మీ కోటీశ్వరులు అంటేనే నాకు మంట. మర్యాదగా వాళ్ళ కొత్త బట్టలకి డబ్లీ లేదా టైర్లు కోసేస్తా. డబ్లీ డబ్లీ ఇదిగో తీసుకో. తీసుకోండి కొత్త బట్టలు కొనుక్కో. అలాగే అక్క కూడా తీసుకో. ఆల్కేద వాళ్ళ అమెరికా మీద పగపంచుకున్నట్టు ఈ పిల్ల డబ్బున్న వాళ్ళ మీద పగబట్టిందిరా. ఈ పిల్లని వర్క్ చేయడం కష్టమే. తీసుకో. ఏంటి వాళ్ళ టిఫిన్? నాకు చాకు చూసావా? చెక్కుతాను. అయ్య బాబోయ్ ఎంత వేడిగా ఉన్నావేంటి? డ్రైవర్ డ్రైవర్ అరవింద్ వస్తున్నా సార్. ఫైల్ తీసుకొస్తా ఇప్పుడే వస్తాను డార్లింగ్. బాయ్. వచ్చేది చెత్త నాయాల ప్రతి ఓడు పందనుకో. ఎరా పేరు పెట్టి పిలుస్తాను కానీ రావా? అయినా నీ డ్రైవర్ మోహన్కి అరవింద్ పేరు అవసరమా? బుద్ధి లేదా మీ అమ్మా నాన్నలకి అరవింద్ పేరు పెట్టడానికి? నేను డ్రైవర్ అవుతానని మా అమ్మా నాన్నకి తెలియదు కదా సార్, అందుకే అరవింద్ అని పెట్టారు. ఏంట్రా కళ్ళు కళ్ళు పెట్టి చూస్తావు? కింద చూడు. అయ్యో ఇక్కడ చూడు, అక్కడ చూడు. హాయ్ డాడ్. హాయ్ వైజాన్. హాయ్ కిషోర్. అబ్బాయి గారికి టెంక పీచు కట్టేసిందండి. టెంక పీచు కట్టడం ఏంటి అంటే పెళ్ళిడు వచ్చిందని చెప్తున్నానండి. ఆ భాష ఏంటి? మంచి భాష రాదా మీ లేబర్స్ కి? మళ్ళీ కొలలు కొలు పెట్టి చూస్తావు? కింద చూడు, ఇక్కడ చూడు. అయినా నా చిన్న కొడుకు పిల్లంటి అంత ఆషామాషి కాదు. పిల్లకి కనీసం 25,000 కోట్ల ఆస్తి ఉండాలి. చెంట వాసన తప్ప మట్టి వాసన తెలిసి ఉండకూడదు. ఈ జన్మలో పిల్లలంటే ఈ జన్మలోనే జరుగుతుంది. చూడు చూద్దాం. బై డాడ్. బై బాబా. బై. He's the man, he's the word, he's the ruler, the Bakai. He's the bridge, he's the high, the Bakai, Shiva the Bakai. అరిగిన చెప్పులు 16 రూపాయలు, తొడుక్కున్న చిరిగిన ప్యాంటు 40 రూపాయలు, లాక్కున్నా బొక్కల చొక్క 32 రూపాయలు. ఇప్పుడు అచ్చం పేదోళ్ళ ఉన్నావా? ఒరిజినల్ పేదలు కూడా ఇంత దరిద్రంగా ఉండరా? మన యాక్టింగ్ కదా, అందుకే కొంచెం డోస్ పెంచా. ఏమోరా, ఒకవైపు ఆమె కాజుల్లా కూల్ గా కనిపిస్తుంది, మరోవైపు ఆ నరమూర్తిలో వైలెంట్ కనిపిస్తుంది. నాకేమో టెన్షన్ వస్తుందిరా. అదిగోరా నీ ఆశ చూపొస్తున్నా. రే అక్కడంతా రెడీనా? ఒక్కొక్కడికి వందిచ్చి యాక్టింగ్ ఎరగదేమని చెప్పా. మన ఎరుగుదిద్దాం పద. సరస్వతి నమస్తుభ్యం, వరదే కామరూపిణి విద్యారంభే విద్యారంభే. కరిష్మా కరిష్మా కాదంకుల్, కరిష్యామి. సిద్ధిర్భవతు మే సదా. సిద్ధిర్భవతు మే సదా. పిల్లలు చెప్పండి ఆ అంటే? అంటే ఏం నేర్పించారా? ఏబిసి నేర్పించానరా? పిల్లలు ఏ ఫర్ డబుల్ లాభలు పెట్టండి, డబుల్ లాభలు పెట్టండి. B for ball, C for chapati,
అక్కడ దాకా చెప్పాను. 100 రూపాయలు ఇచ్చి రెండు అక్షరాలు నేర్పించడం ఏంట్రా? సర్లే గాని తను వచ్చిందా? వచ్చింది వచ్చింది రెచ్చిపో. నన్ను చూస్తుందా? నన్ను కూడా చూస్తుంది. పిల్లలు మీరు ఇలాగే చదువుకుని జీవితంలో గొప్ప వాళ్ళే. మీ తల్లిదండ్రులకి మన దేశానికి పిచ్చ పిచ్చగా పేరు తీసుకురావాలి. మీరేమంటారండి? మాకింత అర్థమయ్యేలా చెప్పాక ఇంకేమంటాం బాబు? మా పిల్లలకి రోజు ఇలాంటి చదువు చెప్పను బాబు. వామ్మో వీళ్ళు మామూలు కదరా, వదిలేస్తే మొత్తం నాకేసేలా ఉన్నారు. పిల్లలు ఇవాళకి రెండు అక్షరాలు బాగా నేర్చుకోండి, రేపు మళ్ళీ వచ్చి ఇంకో రెండు అక్షరాలు నేర్పిస్తాను. బాయ్. బాయ్ బాయ్ బాయ్. హాయ్. మీరు పిల్లలకి చదువు చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ అండి. అందులో మీ పిల్లలు కూడా ఉన్నారా? అబ్బ లేదండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మా వాడికి కూడా కాలేదు. నా పేరు సత్య. మీ పేరు? నా పేరు శ్రీకృష్ణ. నేను పేదవాడిని. మరి మీ పేరు? కిషోర్. పేద కిషోర్. పేద కిషోర్ ఏంటి? వీడికి ఆ పేరు పెడితే వీడి పేదరికం పోతుందని వీళ్ళ అమ్మా నాన్నకి ఎవరో చెప్పారంట. పోయిందా? వీళ్ళమ్మా నాన్న పోయే. పేర్ల వల్ల కాదు, ఆ కోటీశ్వర్ల స్వార్థం వల్లే మీరిలా పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ కొంకణి భాషల్లో నాకు నచ్చిన ఒకే ఒక్క పదం కోటీశ్వరుడు. మీ కోటీశ్వరులంటే కోపం, పేదవాళ్ళంటే పాపం. ఈ పేదవాళ్ళ పేద బతుకులు ఎంత దారుణంగా ఉంటాయి నాకు తెలుసండి. పొద్దున్నే లేచి పలుకు చేత పట్టుకుని పారభుజాన్ని వేసుకుని చిరిగిపోయిన బట్టలు కట్టుకుని కాశీ టవల్ సంకలు పెట్టుకుని ఈ కోటీశ్వరుల ఇంటి ముందు చెత్త ఊడ్చి రోడ్లు వేసి డ్రైనేజీలు కడిగి సాయంత్రానికి గుడిసికి చేరితే వాళ్ళు వెన్నీళ్ళతో స్నానం చేయడానికి గీజర్ ఉండదు, కొడుకుంటానికి మెత్తని పరుపు ఉండదు, తింటానికి వేడివేడిగా బాస్మతి బియ్యం ఉండవు, అందులో వేసుకోవడానికి చికెన్ ఉండదు, మటన్ ఉండదు, ఫిష్ ఉండదు, ప్రాన్స్ ఉండదు, చివరికి చారు కూడా ఉండదు. ఒకవైపు కరువు, రెండో వైపు గుండె బరువు, ఒకవైపు పెరిగే ధరలు, రెండో వైపు దోచే ధరలు, విద్యా వైద్యం తట్టా బొట్ట గోడ నీడ సుది ధరలు లేని ఈ పేద ప్రజలను ఆదుకోవడానికి ఏ దళైలా మోస్తాడు, ఏ ఒబమ్మ కాపాడతాడు? చెప్పండి మేడం, చెప్పండి. బానే వచ్చారా? మీరేం చేస్తుంటారు? పేదవాళ్ళం. ఏం పని చేస్తుంటామండి? పెట్రోల్ 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 బంక్ లో. మీ ఫోన్ నంబర్? 9848044124. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను. ఎనీ టైం చేయండి. నా నంబర్ కూడా. మీకు సెల్ ఎక్కడ ఉంది బంగారం? ఉంటామండి. అబ్బే హలో కృష్ణ గారు, నేను సత్యన్ మాట్లాడుతున్నాను. మీరా? ఒక్క నిమిషం. రే కిషోర్, రే కిషోర్, ఆ పేదోడికి, ఆ పేదోడికి 2 లీటర్ పెట్రోల్ ఫ్రీగా పోయి. 2 లీటర్స్ పోషిస్తా. మీరు చాలా గ్రేట్ అండి. ఏదో అలా నా జీతంలో కొంత పేదలకు సాయం చేస్తూ ఉంటాను. అవును, మీరెందుకు ఫోన్ చేశారు? మీ పెట్రోల్ బంక్ ఎక్కడ? అది జూబ్లీ హిల్స్. నేను హాఫ్ అన్ అవర్ లో వస్తాను. హాఫ్ అన్ అవర్ లోనా? ఏ వద్దా? లేదు, రండి. ఏం కావాలి? డీజలా పెట్రోలా? ఆ రెండు కొట్టి ఉద్యోగం కావాలి. నేను ఉద్యోగాలు అమ్మను. నీకు కొంటాను. కాన్సెప్ట్ చాలు. దొంగ నోట్ల దొర నోట్లు యాక్సిస్ బ్యాంక్ సీరియల్ అప్లై చేయలేదా? చూసుకోండి. రేయ్, వీళ్ళకి డ్రెస్సులు ఇవ్వండి. రేయ్, మార్చారా? ఓకే. చికా మమ్మ మాస్ టైం పాస్. హేయ్ హా హాఫీస్ మై అంకుష్ రాజశేఖర్, గెట్ అప్, టెల్ మీ యువర్ మమ్మే. అవతార్ దొరికితే తంటార్, దొరకపోతే పోతార్. టీన్ మార్ ఏమండి? వాడు మన అబ్బాయి లాగా లేడు. చిచే, వీడు నా కొడుకు ఏంటి? నా కొడుకు దుబాయ్లో పెట్రోల్ బావులు కొన్నాడంటే నమ్ముతాను, అంతేగాని ఆంధ్రాలో పెట్రోల్ బంక్ లో పనిచేస్తుడా అంటే నమ్మను. ఏట్రా చూసావా వాడు మూగోడు? ఏ ఫుల్ ట్యాంక్. బ్యాక్ 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 బ్యాక్, ఇది బైక్ కాదు కార్. ఉద్యోగం ఎటువంటిదండి? ఆయన పేదవాడి స్టమక్ నొప్పులు. మీకు తెలియదు ఏమని చెప్పండి. డ్యూటీ అయిపోయిందా? నాది ఇప్పుడు అయిపోయింది, వీడిది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎక్కండి. రే బంక్ జాగ్రత్త, పదండి. పెట్రోల్ పెట్రోల్ పండగ డిస్కౌంట్, పండగ డిస్కౌంట్. చూసారా, వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. బాధపడకండి, మీరు మంచి మనసుతో కోరుకున్నారు కాబట్టి ఆ పని జరుగుతుంది. జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. థాంక్స్. అరే ఏడవకండి బాబు, ఏడవకండి. అరే బుద్ధికి స్కూల్కి వెళ్ళి చదువుకోమంటే ఏడుస్తారు ఎందుకురా బాబు? ఆపండి, ఎందుకు ఏడుస్తున్నారు? పేద పిల్లలకు చదువు చెప్పించమని గోడల మీద నువ్వు రాసిన రాతలు మా పిల్లల తలరాతలు మార్చిందమ్మా. మా పిల్లలు చదువుకయ్యే ఖర్చు మొత్తం పెట్టడానికి ఒక దాత ముందుకొచ్చాడమ్మా. ఎవరైనా? వివరాలు చెప్పలేదమ్మా.
బాగా చదవండిరా. చదువు మాత్రమే పేదవాళ్ల తలరాతల్ని మారుస్తుంది. పదండి, స్కూల్కి టైం అవుతుంది కదా, పదండి.